ఈరోజు మనం ఈ వీడియోలో రణపాల ఆకు అంటే గ్రిఫిల్లం పిన్నాటా అనే ఈ మొక్క గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా మందికి ఐడియా ఉన్న మొక్క. ఇది ఒక కాక్టస్ ఫ్యామిలీకి చెందిన మొక్క అన్నమాట. సేమ్ మనకి అలోవెరా జేడ్ రిమైనింగ్ మనం కాక్టస్ ప్లాంట్స్ ఎలా అయితే అంటే ఎక్కువ వాటర్ అనేది ఈ మొక్కకి అవసరం లేదన్నమాట. అలా పెరిగే ఈ మొక్క బట్ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీనిలో. ఎలా అంటే వీటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ చాలా మెడిసినల్ లైక్ ఆయుర్వేద పర్పజెస్ లో వాడతారు, లేకపోతే మెడిసిన్స్ మేకింగ్ లో వాడతారు ఈ ఆకు యొక్క కాంపోనెంట్స్ అన్నమాట. సో అలా చాలా యూజెస్ ఉన్నాయి. దీనిని ఫస్ట్ మనం కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఎలా దీని మెడిసిన్ వాల్యూస్ ఏంటి, దాని తర్వాత ఈ మెడిసినల్ వాల్యూస్ మనం ఈ ఆకుని ఎలా యూజ్ చేస్తే మనకి వస్తాయి అండ్ ఈ ఆకుని ఎలా ప్లాంట్ చేసుకోవాలి అనేవి త్రీ టాపిక్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో కిడ్నీలో స్టోన్స్ ఉండి సఫర్ అయ్యే వాళ్ళు ఈ ఆకుని ట్రీట్మెంట్ కింద వాడతారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే కాలిన గాయాలకు కానీ మందులకు ఏదైనా మనకి కటింగ్స్ అయినా గాయాలైనా కూడా వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఆ ఆకుని కనుక అక్కడ కానీ రాసినట్లయితే అది వెంటనే ఇన్ఫర్మేషన్ అన్ని తగ్గించి ఆ కట్టింగ్స్ అనే వాటిని బాగు చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆ థర్డ్ వన్ బీపీ షుగర్ అనే వాటిల్లో కూడా ఇది ట్రీట్మెంట్ కింద వాడతారంట. అండ్ తర్వాత రష్యన్స్ థెరపీలో ఈ రణపాల ఆకుని కొబ్బరి నూనెతో కలిపి ముద్దగా చేసి ఫోర్ హెడ్ మీద రాసినట్లయితే అది హెడేక్స్ నుండి చాలా రిలీఫ్ని ఇస్తుందంట. అండ్ ఇవి కాకుండా సెల్యులర్ డిసీజెస్ అంటే ఇన్ఫ్లమేషన్ సెల్యులర్ ఇన్ఫ్లమేషన్స్ వాటి గ్రోత్ని ఆపడానికి ద బిగ్గెస్ట్ ఉన్న డిసీజెస్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇవి కాకుండా 40+ ఉన్న డిసీజెస్కి అవి చాలా బాగా యూజ్ అవుతుందని మనకి లైక్ ట్రీట్మెంట్స్లో యూజ్ చేస్తారని జనరల్గా యూనో అవి రీసెర్చ్లో ఉన్నది తెలియదు అనమాట. చాలా 40+ డిసీజెస్కి అనమాట అంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అనమాట ఇది. చాలా ఏమి పెద్ద పెద్ద టేక్ కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ఆకును తెచ్చి నాటితే అది పెరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనం దీనిని ఎలా యూజ్ చేస్తారంటే ఈ ఆకులను మనం ముద్దగా చేసుకొని దానిని మనం రెసిపీస్గా చేసుకొని కూడా వాడుకోవచ్చు. లేకపోతే ఈ ఆకుల కషాయాన్ని మరుగుతున్న వాటర్లో ఈ ఆకులను పడేస్తే అది కషాయం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట, దానిని కూడా తీసుకున్నా తగ్గుతుందన్నమాట. సో లేకపోతే డైరెక్ట్గా ఆకు చిన్న చిన్న పీసెస్గా తిన్నా కూడా ఇది అవుతుంది. అండ్ ఈ ఆకు యొక్క లైక్ ముద్దగా నూరిన జ్యూస్ ఈ కాలిన గాయాలకు కానీ కట్టైన గాయాలకు కానీ పెడితే ఇన్ఫ్లమేషన్ అనేది రిడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని కన్జ్యూమ్ చేసుకుంటే దీని మెడిసినల్ వాల్యూస్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ దీనిని ఎక్కువగా కన్జ్యూమ్ లైక్ ప్రిజర్వ్ చేయాలనుకుంటే వీటిని ఎండబెట్టి పౌడర్గా కూడా చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇలా వాడితే వీటి యొక్క మెడిసినల్ వాల్యూస్ అనేవి మనకి చాలా బాగా బాడీకి అనేవి అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్ దీనిని ఎలా పెంచాలి అంటే చూద్దాం పదండి. దీనిని మనం ఆకు ద్వారా కూడా ప్రాపగేట్ చేయొచ్చు. ఈ ఆకుకి మీరు చూసినట్లయితే డిజైన్గా ఉంది. ప్రతి డిజైన్కి మధ్యన ఉన్న చిన్న కనుపులు అంటారు వీటిల్ని. ఈ కనుపుల దగ్గర నుండి మళ్ళీ కొత్త మొక్కలు కొత్త రూటింగ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇలా మనం ఆకులు కనుక చూస్తే ప్రతి ఆకుకి మళ్ళీ మూడు ఆకులతో ఉన్న వేర్లు అనేవి ఈ ఫార్మ్ అవుతాయన్నమాట ఈ కంకుల మధ్య. సో ఇలా దీనిని కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఆకు తెచ్చుకునేదాన్ని జస్ట్ మట్టిలో అలా పెట్టినా కూడా వెంటనే మనకి ఒక 2-3 డేస్లో ఈ వేర్లు అనేవి ఫామ్ అయ్యి మళ్ళీ మనకి కొత్త మొక్కలు వస్తాయన్నమాట. సో ఇలాగ కూడా ప్రాపగేట్ చేసుకొని వాడుకోవచ్చు, లేకపోతే మొక్క అయినా కొనుక్కొని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెంచుకోవచ్చు ఈ రణపాల ఆకు. పెద్ద ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. సో ఈ మొక్కని ఇలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వీటి వల్ల మనకి లాభమే తప్ప నష్టం అనేది ఏమీ లేదు. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఎయిర్లో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కని రణము అంటే ఊండ్ ఆర్ గాయం అనమాట. రణపాల అంటే అలాంటి పెద్ద పెద్ద గాయాలను కూడా మా అనిపించగల ఔషధ గుణాలున్న ఈ మొక్కను
మనం తప్పనిసరిగా పెంచుకోవాలి. సో ఇది చాలా ఈజీగా పెరిగే మొక్క. ఒక్క దగ్గర మీరు ఆకులను సంపాదించినట్లయితే అది మీరు చక్కగా దాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. దాని నుండి ఎన్నో ఆకులని మనం ఎన్నో మొక్కలని ప్రొడ్యూస్ చేయవచ్చు. వీటికి చిన్న చిన్న పింక్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. మీరు చూసే ఉంటారు, దీనిని చాలా వాటితో చూసి ఉంటారు. సేమ్ అలోవెరాకి ఎలా అయితే పింక్ ఫ్లవర్స్ వస్తాయో సేమ్ దీనికి కూడా అలాగే వస్తాయన్నమాట. ఇలా ఇన్ని ఔషధ గుణాలను మొక్కలు మీరు కూడా తప్పనిసరిగా పెంచండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఈ లైక్ ఈ షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా ఇంకొంతమందికి ఉపయోగపడే ఛాన్స్ ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్.